హాయ్ హలో నమస్తే శారదక్క వెల్కమ్స్ యూ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఐ హోప్ మీ అందరికీ కూడా ఆ దుర్గమ్మ బ్లెస్సింగ్స్ ఉండాలనుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఒక క్విక్గా తయారు చేసుకునే ప్రసాదం అండి ఇది. అటుకులతో చక్కెర పొంగలి. మనం చక్కెర పొంగలి చేసుకోవాలంటే బియ్యంతో చాలా లేట్ అవుతుంది, అలాగే టేస్ట్ బాగుంటుంది. దీంట్లో కూడా అంతేనండి, ఇదంత లేట్ అవ్వదు. క్విక్గా మ్యాగీ 2 మినిట్స్ ఎలాగో, అలాగే ఇది మనకు 5 నిమిషాలు కూడా పట్టదండి. ఇది కుక్ చేసుకోవడానికి చాలా ఈజీగా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం శ్రీకృష్ణ భగవంతుడికి ఎంతో ప్రీతిపదమైన అటుకులతో చేసిన ఈ చక్కెర పొంగల్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా చేయకపోతే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే మనం పిల్లలకు కూడా ఏదైనా స్వీట్ కావాలి అప్పటికప్పుడు అన్నప్పుడు ఎంతో ఈజీగా మన ఇంట్లో ఆల్రెడీ అన్నీ ఉండే వస్తువులతోటే ఇంత ఈజీగా మంచి స్వీట్ అనేది మనం చేసి పెట్టుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం దీంట్లో పాలు, అటుకులు, బెల్లం, డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ వేయడం వల్ల మంచి హెల్తీ ఫుడ్ అనే చెప్పుకోవాలి. ఇది చాలా త్వరగా రెడీ అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్గా తినచ్చు, లేకపోతే ఏదన్నా అకేషన్ ఉన్నప్పుడు ఒక స్వీట్లా కూడా చేసి పెట్టచ్చు. బియ్యంతో కష్టపడినంత కష్టం అక్కర్లేదండి దీనికి. సో దీనికి కావాల్సిన పదార్థాల్లోకి వెళ్తే, బెల్లం ఇక్కడ 1/2 కప్పు తీసుకున్నాను, అటుకులు 1 కప్పు, పాలు 1/2 కప్పు, కిస్మిస్, జీడిపప్పు కొద్ది కొద్దిగా, కొబ్బరి వచ్చేసి తురుముకున్నది 1 స్పూన్ అండి, అలాగే 1 స్పూన్ నెయ్యి చాలు దీనికి, అలాగే 2 యాలక్కాయలు పొడి చేసుకోవాలి, అలాగే మళ్ళీ కొబ్బరి ముక్కలండి. చక్కెర పొంగల్ అనగానే కొబ్బరి ముక్కలు ఫ్రై చేసి వేసుకోవాలి కదా, చాలా టేస్టీగా ఉంటాయి. సో కొంచెం కొబ్బరి ముక్కలు కూడా తీసుకున్నాను నేను ఇక్కడ. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ అని ఉంటుందండి, అది క్లిక్ చేయగానే బెల్ బటన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ దాకా వస్తుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే, మనం ఏదైతే ఈ అటుకులు తీసుకున్నామో వీటిని ఆల్రెడీ ఎలా క్లీన్ చేసుకోవాలి నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించాను. కొంచెం జల్లిళ్ళు వేసి ఇలా జల్లిస్తే మట్టి ఏమంటే వచ్చేస్తుందండి. సో అలా చేసుకున్న తర్వాత పాలు ఏదైతే తీసుకున్నామో 1/2 కప్పు అవి చూసి పోసుకోండి. ఒక్కొక్క అటుకులు ఎక్కువ పీలుస్తాయి, ఒక్కొక్క అటుకులు తక్కువగా పీలుస్తాయండి వాటర్ క్వాంటిటీ, ఈ పాల క్వాంటిటీ తడిని. సో ఇక్కడైతే నేను దగ్గర దగ్గర తీసుకున్న 1/2 కప్లో 1-2 స్పూన్స్ ఉంచేసానండి. సో ఇలాగ నానబెట్టేసుకొని దీన్ని ముందు ఇవి సోక్ అవుతాయి ఈలోపు మనం ఏం చేయాలంటే పొయ్యి మీద బాండి పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకోవాలి 1 స్పూను. సో ఈ నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్, అలాగే మనం ఏదైతే ఈ కొబ్బరి ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నామో అవన్నీ కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలి. మీలో ఎంతమందికి ఇది తెలుసండి స్వీట్ చేయడం అనేది, తెలిస్తే కనుక నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇవన్నీ ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఎప్పుడు కూడానండి ఏది ఫాస్ట్గా అవుతుంది, మనకి ఎక్కువ పిండి వంటలు చేసుకున్న పండుగలు వచ్చినప్పుడు ఇది ఒక ఐటెంగా ఇన్ని అని లెక్కగా పెడతారు కదా ప్రసాదాలు, దాంట్లో ఇలాంటివి మనం చేసుకుంటే కనుక చాలా ఈజీగా ఫాస్ట్గా మన పని అయిపోతుంది. అట్ ద సేమ్ టైం టేస్ట్కి అయితే 100% చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ పప్పులన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాక కొబ్బరి కూడా ఇందులో ఈ నెయ్యిలోనే నేను బెల్లం వేశాను, అలాగే 1/2 కప్పు వాటర్ వేశానండి ఇందులో. ఈ 1/2 కప్పు వాటర్ ఎందుకంటే బెల్లం కరుగుతుంది కొంచెం, మనకి అటుకులు పాలు పీల్చేసి ఇది తడిదనం అనేది పోయి బాగా డ్రై అయిపోతాయి, వాటిని కొంచెం తడిగా ఉంచడం కోసం. అలాగే ఈ బెల్లం ఏదైతే ఉందో అది వాటర్లో కరగాలి. సో 1/2 కప్పు వాటర్ అయితే సరిపోతుందండి. ఈ వాటర్ బాగా మరగాలన్నమాట, ఒక మరుక్కి రావాలి పాకం, అదేమి అక్కర్లేదండి మనకి. జిగురు ఒక తీగ పాకం రావాలా లేకపోతే గట్టి పాకం రావాలా అవేమి అక్కర్లేదు, జస్ట్ మనకి నీళ్ళల్లో ఆ బెల్లం అనేది కరిగి ఇలా మరగాలన్నమాట. ఇలా బాగా మరుగు వచ్చిన తర్వాత దీంట్లోనే మనం ఏదైతే కొబ్బరి తురిమి పెట్టుకున్నామో ఆ కొబ్బరి వేసేసేయాలి. ఈ కొబ్బరిని 1/2 నిమిషం పాటు కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా బెల్లం అంతా కూడా ఆ కొబ్బరికి కూడా పడుతుంది కదా, టేస్ట్ బాగుంటుంది. సో ఇలా కొంచెం తిప్పుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా ఏదైతే నానబెట్టుకున్నామో పాలల్లో అటుకులు, ఆ మిశ్రమాన్ని కూడా అటుకులను కూడా ఇందులో వేసేసేయాలి. సో ఎక్కువ కష్టపడక్కర్లేదండి, సో సింపుల్ అండ్ వెరీ టేస్టీ అండ్ దేవుడికైతే ప్రీతిపదమైన ప్రసాదం అనే చెప్పుకోవాలి. సో ఈ అటుకులు కూడా పాలల్లో నానబెట్టిన అటుకులు కూడా వేసేసాను. ఇప్పుడు ఈ తడిదనం ఏదైతే ఉందో, ఈ బెల్లం పాకం ఏదైతే ఉందో కొంచెం దాంట్లో ఈ అటుకులు కూడా ఉడికేలాగా కొంతసేపు తిప్పి 1 మినిట్ మనం కుక్ చేసుకోవాలి దీన్ని. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో మీకు కనుక నచ్చినట్లయితే ఈ డిష్ భలే యూజ్ అవుతుంది అనుకుంటే కనుక మీ వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకి అందరికీ కూడా షేర్ చేస్తారు కదా. సో అలాగే ఇక్కడ యాలక్కాయలు పొడి వేసేసాను నేను. కొంచెం తడిదనం ఉన్నప్పుడే ఆపుకోండి, మొత్తం డ్రై అయిపోయేదాకా ఉంచమాకండి, ఎందుకంటే ఆల్రెడీ అటుకులు అనేది తడి ఎంతున్నా కూడా పీల్చుకుంటూ ఉంటుంది. సో మనం వేసిన 1/2 కప్పు వాటరు, పాలు ఇవన్నీ కూడా సరిపోతాయి. ఇలా ఉండగానే మీరు ఆఫ్ చేసేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసేసుకున్నాం కదా,
కాదు. సో దేవుడికి ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. ప్రసాదంగానే కాదండి, స్నాక్స్గా కూడా తినచ్చు. ఒక హెల్దీ ఫుడ్డే పిల్లలకైతే. ఇందులోనే మీరు ఇంకా కొన్ని రకాల ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ పైనాపిల్, బనానా, స్వీట్ ఎక్కువ ఉన్న గ్రేప్స్ అవి కూడా అంటే పొయ్యి మీద ఉండగా వేయకుండా దించిన తర్వాత గార్నిష్ చేసి పెట్టచ్చు. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ చక్కెర పొంగులు, అటుకులతో చేసిన చక్కెర పొంగులు అనేది ఇష్టమయ్యే ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ విత్ వన్ మోర్ గుడ్ వీడియో. అంటిల్ దాట్ ఈట్ హెల్దీ, లివ్ హెల్దీ. టేక్ కేర్. సర్వోజన సుఖినో భవంతు.